ఋషికొండను తొలిచేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది వైల్డ్ లైఫ్ యాక్ట్కి పూర్తి విరుద్ధం. అటు కేంద్రం నియమించిన బృందం కూడా దీన్ని తేల్చింది, వైలేషన్ అయిందన్న దానికి సంబంధించి రిపోర్ట్ కూడా ఇచ్చింది, కానీ దాన్ని ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. కాకినాడ మడ అడవుల దగ్గర కూడా నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి వివరణ ఇచ్చారు? 5 కోట్లు జరిమానా విధిస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాన్ని పే చేశారు. ఇప్పుడు 70 కోట్లకు సంబంధించి లాభ దానికి సంబంధించి ఎట్లా కాంపెన్సేషన్ కట్టాలన్న దానిపైన కొంత డిస్కషన్ నడుస్తుందని బొల్సెట్ సత్యనారాయణ గారు అంటున్నారు. ఏం చెప్తారు సార్? నిన్న ఋషికొండకు మీరు అనుమతి ఇవ్వకపోవడం, పవన్ కళ్యాణ్ కాలినడకన ఋషికొండకు వెళ్ళటం. ఏదైనా ఒక లిటిగే సారీ ఈ రోజుకి వచ్చి నేను తిరుపతిలో ఉన్నాను సార్, ప్రొగ ఆ వీడియో కట్ అయింది. లిటిగేషన్ చెయ్యాలి అనుకుంటే, అభివృద్ధిని అడ్డుకోవాలి అనుకుంటే ఇదేం పెద్ద పని కాదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక రాష్ట్రానికి ఒక అన్రెస్ట్ లా తయారయ్యాడు, ఒక అశాంతి క్రియేట్ చేయడానికి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో తోక తొక్కిన కోతిలాగా జంతుతూ ఇష్టానుసారంగా ఆవేశంతో ఊగిపోతూ అర్థం పద్ధమైన మాట్లాడి ప్రజల్ని మధ్య పెట్టి ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి పిల్లోళ్ళందరినీ కూడా వాళ్ళకి రౌడీజం గూండాయిజం నేర్పుతూ ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఆయనకి ఏమైనా ఉన్నాయా సార్? అసలు 2 విడతలు ఈస్ట్ గోదావరి లో ఆయన పూర్తి చేసుకొని ఉత్తరాంధ్రకు వస్తున్నటువంటి సందర్భంలో మీరు మాట్లాడేంటి, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హతలు ఏమైనా ఆయనలో కనబడుతున్నాయా సార్? ఆయన ముందుగా మాట్లాడినటువంటి మాటల్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా మీరు ఈరోజు ఋషికొండ గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. ఋషికొండ అన్నది సిఆర్జెడ్ లో ఉంది లేకపోతే సోషల్ ఫారెస్ట్ లో ఉంది అని అనుకుంటే, ఈ రోజు గుజరాత్ గాని ముంబై గాని ఆ మూడో ప్లేస్ లో ఇంచుమించు విశాఖపట్నం గాని సముద్రానికి ఒడ్డు నుంచి 500 మీటర్ల వరకు సిఆర్జెడ్ ఓకే. కానీ ఈ రోజు సముద్రం తాలూకాలను రామకృష్ణ బీచ్ మీదకి వచ్చి రోడ్ ను కూడా కట్ చేసేసి రోడ్డు మీద కూడా నీరు వచ్చేస్తున్న సందర్భాలు మేము చూస్తున్నాం. అంటే ఏం చేయాలా? అక్కడ నోవాటల్ దగ్గర నుంచి ఇక్కడ కైలాసపురం వరకు మొత్తం లేపేద్దామంటారా? సిఆర్జెడ్ లో ఉంది తీసేద్దామా? ఈ మధ్య కట్టినటువంటి కొత్త కొత్త హోటల్స్ గాని ఆ ప్రాంతం గాని అభివృద్ధి చేస్తున్నటువంటి పార్క్స్, శివాజీ పార్క్, రామకృష్ణ పార్క్ మొత్తం లిఫ్ట్ చేసేసి ఎక్కడికో ఇంకా ముందుకు పోదామా? ఏంటి సార్ ఆ మాటలు? సోషల్ ఫారెస్ట్ పేరుతో సిఆర్జెడ్ పేరుతో ఏదైనా లిటిగేషన్ పెట్టాలి అంటే ఈ దేశంలో ఒక్క పట్టణం కూడా నిర్మాణం చేయలేం. మీకు ఎన్జిటీలు ఒక కాగితం పడేస్తే ప్రతి ఒక్కటి ఆగిపోద్ది సార్. 4 చెట్లు ఉన్నటువంటి ప్రతి ఏరియా కూడా సోషల్ ఫారెస్టే. ఎనీ ఏరియా కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ కెన్ బి డిక్లేర్డ్ ఇంటూ సోషల్ ఫారెస్ట్ అకార్డింగ్ టు ద నేషనల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారం 16 వరకు ఉన్నటువంటి సెక్షన్స్ లో ఏ ఏరియానైనా సరే ఫారెస్ట్ కింద చెప్పేయాలి అని ఒక లిటిగేషన్ వేసి అక్కడ 4 చెట్లు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో ఏది నిర్మాణాలు చేయకూడదు అని ఒక దుర్బుద్ధితో చేయాలంటే చెయ్యొచ్చు. అవునండి, నేను సూటిగా అడుగుతున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కళ్ళు పేలాయా? నిన్న విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఆ ఋషికొండ గురించి మాట్లాడుతున్నారు. ఋషికొండకు ఎదురుగా రామానాయుడు స్టూడియో కూడా ఉంది ఒక కొండ మీద, అక్కడే ఒక ఆయుర్వేదిక వైద్యశాల కూడా ఉంది, అక్కడ విపరీత ఐటీ పార్క్స్ కూడా మొత్తంగా వెళుతున్నాయి. ఆ పక్కనే గీతం యూనివర్సిటీ కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడిది. గీతం యూనివర్సిటీలో చాలా ప్రాంతాలను కూడా ఆక్రమించారు. ఇవన్నీ కూడా సిఆర్జెడ్ కి విపరీతమైన గ్రీనరీ ఉన్నటువంటి ఫారెస్ట్ సోషల్ ఫారెస్ట్ జోన్ లోనే ఇవన్నీ ఉన్నాయి సార్. వీటన్నిటికీ నేను అబ్జెక్షన్, రేపు 3 ప్రాంతాల వారీగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అందులో విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేయాలి, విశాఖపట్నం పాలనా రాజధాని చేయాలి, ప్రపంచ మ్యాప్ లో విశాఖపట్నానికి ప్రత్యేకమైన గుర్తింపు తేవాలి. సతీష్ గారు, మా ఉత్తరాంధ్ర ప్రాంతం మా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు స్వాతంత్రానికి ముందు నుంచి కూడా మేము, ఆ తర్వాత కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజధాని ఉండేట్టు మద్రాస్ ప్రెసిడెన్సీ గా ఉండేటప్పుడు మేమందరం అక్కడికి వెళ్ళేవాళ్ళం. 20 సంవత్సరాలు ప్రయాణం చేశాం మేము, సూట్ కేసులు బ్యాగులు పట్టుకొని అక్కడి నుంచి కర్నూలు వెళ్ళాం, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాం. 3 రాజధానులు కూడా పోయినాయి. 3 రాజధానులు పోయి మా ప్రాంతానికి విలువ లేక, గౌరవం లేక, ప్రాధాన్యత లేక
మా ప్రాంతాలందరూ మా ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా వలస జీవులు ఇతర ప్రాంతాలకు వలసపోయి పట్ట చేత పట్టుకొని బ్రతికినటువంటి మాకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వాతంత్ర్యానంత చరిత్రలో ఉత్తరాంధ్రలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా విశాఖపట్నం ఒక పెద్ద పట్టణం కాబట్టి ప్రపంచంలో ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ కాబట్టి ఆ ప్రాంతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఒక తిప్పుకోదగ్గ ప్రాంతం ఉందంటే అది ఒక విశాఖపట్నమే. మిగతా అంటే దువర్ శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఇళ్ళు కావాలి ఎలా దోచుకోవాలో ఆలోచించడానికి సీవ్యూ గెస్ట్ హౌస్ ని కడుతున్నారా అని నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అది ఇళ్ల కోసం కాదు సార్, ఇళ్ల కోసం కాదు సార్. రేపు అన్ని ఓపెన్ అయిన తర్వాత ఏది దేనికోసం పెడుతున్నాం, ఏ ప్రాంతం ఏ అవసరం కోసం వాడుతున్నాం అన్నది చెవులు పెట్టి విని కళ్ళు పెట్టి చూస్తే పవన్ కళ్యాణ్ పిచ్చి గెంతులు గేయకుండా ఇష్టానుసారం రోడ్ల మీద మాట్లాడకుండా రెచ్చగొట్టకుండా ప్రయత్నం సాగితే అన్ని తెలుస్తాయి. ఇక్కడ ఎవరు సొంతాన్ని కట్టుకోవట్లా. ఐదు వందల మీటర్లు అంటే అర కిలోమీటర్ లోపు కానీ ఆ తర్వాత దగ్గరలో కానీ సస్టైనబుల్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే చేయాలని యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది. అంటే వెదురు బొంగులతో కానీ హ్యాట్స్ కానీ వేయడం వరకే ఉంది. గోవాతో పాటు ఈ తీర ప్రాంతంలో ఉన్న చాలా ప్రాంతాల్లో ఇదే నిబంధనలు పాటిస్తున్నారు. కానీ ఆ నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కి అధికారులు అంతా బాగుందని రిపోర్ట్స్ ఇస్తున్నారు. రేపు పొద్దున్న అధికారులు బలి కాబోతున్నారని బొలిసెట్టి సత్యనారాయణ గారు అంటున్నారు. నోవాటల్ హోటల్ తీసేద్దాం సార్ ఫస్ట్. విశాఖపట్నంలో నోవాటల్ హోటల్ తీసేద్దాం. నోవాటల్ నుంచి కైలాసపురం వరకు మొత్తం స్ట్రక్చర్స్ అన్ని 500 లోపే ఉన్నాయి. ఓకే బొలిసెట్టి గారు, ఈ పవన్ కళ్యాణ్ ఈ రోజు బొలిసెట్టి గారు విశాఖ బీచ్ రోడ్ల మీకుంది ప్రభుత్వం చెప్తున్న వాదన లేదు వైలేషన్ అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మీ వాదనలు కొనసాగుతున్నాయి. రేపు పొద్దున్న మీరు అన్నట్టుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుంది ఏంటన్నది అప్ టు ద కోర్ట్స్ అండ్ సబ్జ్యూడిస్. కానీ ఇక్కడ ఒక ఋషికొండ ప్రాంతంలో మీరు కొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పరిశీలిస్తామంటే ఆంక్షలు పెట్టడం కరెక్టేనా? మీరు చాలా సందర్భాల్లో మామూలుగా పరిశీలించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది కదా సార్? ఆంక్షలు ఎవరు పెట్టారు సార్? అసలు 10 చోట్ల బ్లాకేజీలు పెట్టి అడ్డుకున్నారు, ఆంక్షలు పెట్టారు, అనుమతులు ఇవ్వలేదు కాబట్టి కాలినడకన వెళ్లాల్సి వచ్చింది, పరిశీలించాల్సి వచ్చిందని జనసేన ఇస్తున్న వివరణ. సతీష్ గారు పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మాకే ఉద్దేశం ఉంటే జగదాంబ సెంటర్ లో 5 రోజులు ముందు నుంచి క్లియర్ చేసి 2 రోజుల ముందు నుంచే షాపులన్నీ క్లోజ్ చేయించి ఆ ప్రాంతంలో ఒక బహిరంగ సభ జరగడానికి ఏర్పాట్లు ప్రభుత్వం చేసిస్తుందా? అలాంటి దురుద్దేశం ఉంటే అంత పోలీస్ ఫోర్స్ ని పెడతదా? మరి ఇవన్నీ చేసి అతను మీరు అక్కడ పెద్ద జనసంద్రణ కలిగినటువంటి ప్రాంతం, అది విపరీతంగా జనం ఉంటారు జగదాంబ సెంటర్ లో. ఏ టైం లో చూసినా వేలాది మంది ఉంటారు. అంత మందికి ఆటంకం కలిగించి మరి ఆయన మీటింగ్ కోసం ఎన్ని ఏర్పాట్లు చేసిన వాళ్ళం, ఆయన మాట్లాడుతున్న దానికన్నీ ప్రతిదానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఋషికొండకి వెళ్తామంటే మాకెందుకు సార్ రాస్తాం? పవన్ కళ్యాణ్ ఒక అలవాటు ఏమైందంటే నన్ను చంపేయాలనుకుంటున్నారు, ఇతనికి చంపేయాలనుకుంటున్నారని ఎందుకు దుష్ప్రచారం చేస్తాడంటే, ఎప్పుడైనా ఈయన ఒంటి మీద ఏకవాలిందా సార్? 14 సంవత్సరాల్లో ఈ చరిత్రలో ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆయన కొట్టారా? ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఎక్కడైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందా? అవాంఛనీయ సంఘటనలు జరిగాయా? ఏది లేకుండా నేను నన్ను చంపేయాలనుకుంటున్నారు అంటాడు ఊరికే. ఇప్పుడు వచ్చి నన్ను నిలగైన ఆయనకేదో 4 అడుగులు వేసి వెళ్ళాలనిపించింది, ఏదో 4 కుర్రాలు తీసుకొని వెనక తిప్పుకొని వెళ్ళాలనిపించింది. సాధారణంగా కోతి ఆ మేడ నుంచి ఆ మేడకి, ఆ మేడ మీద నుంచి ఇంకో మేడ మీదకి కోతి గెంతుతుండేటప్పుడు అందరూ చూస్తుంటారు, అది ఒక సినిమాలో వీక్షిస్తుంటారు, నవ్వుకుంటుంటారు కోతిని చూసి. అలాగే నిన్న అక్కడ వెళ్ళి ఆ ఋషికొండలో ఆ ప్రాంతాలు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఒక గోడ గెంతి అక్కడ ఎక్కటం, ఏంటి సార్ ఎమ్మెల్యే అవ్వాల్సినోడు ముఖ్యమంత్రికి ఆస్పైర్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆ గోడలు గెంతడం ఏంటి, ఆ కోతి చేష్టలు ఏంటి? దీన్ని చూసి ఆ పిల్లలందరూ నవ్వుకోవటం అసలు అపహాస్యం. ఏంటి సార్ అది? దాన్ని ఋషికొండ వెళ్ళాలంటే మీరు ఆపేసేవాడు ఎవరు? అలాగైతే మీటింగ్ కే అలా చేయరు, మీటింగ్ కే అవకాశం ఎవరు? 10 చోట్ల బ్లాకేజ్ పెట్టారని అదే పర్యటనలో ఉన్న బొలిసెట్టి సత్యనారాయణ గారు చెప్తున్నారు. దాన్ని మేము ఆంక్షలు పెట్టాల్సినటువంటి కర్మ ఈ ప్రభుత్వానికి లేదు. పవన్ కళ్యాణ్ మా దృష్టిలో ఒక వ్యక్తే కాడు. పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ ఆలోచించవలసిన అవసరం వైసీపీకి లేదు. రైట్, బొలిసెట్టి సత్యనారాయణ గారు మొమ్మాటికే ఆంక్షలు పెట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ అడ్డుకోలేరు అంటారు బొలిసెట్టి సత్యనారాయణ గారు. ఫైనల్ గా ఏం చెప్తారు సార్? అదే గారు, ఒక్క రెండు పాయింట్స్ వివరణ ఇవ్వాలి. ఇవ్వండి ఇవ్వండి.
ధర్మాన గారికి తన బొత్స గారికి అలాగే రోజా గారికి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు ఒకప్పుడు విమర్శించారు అలా పొగిడారు ఇప్పుడు పొగుడుతున్నారని మరి అలాగే పంచలోడు కొడతామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత అన్నయ్యతో కలిపి ప్రజారాజ్యం తీసుకెళ్లి రాజశేఖర్ రెడ్డి గారి పాదాల దగ్గర పెట్టి రాజశేఖర్ రెడ్డి గారితో చేయి కలిపి ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టి కాంగ్రెస్ లో కలిపిస్తున్నారు అలాగే ఎలా కలిపారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత విలీనం జరిగింది అదే అంతకు ముందే డిస్కషన్ జరిగాయి సార్ నేను అప్పుడు ఉన్నాను కదా పార్టీలో అంతకు ముందే నన్ను అడిగారు నేనే ఎవడని నేను జిల్లా అధ్యక్షుడిగా కూడా చేశాను అప్పుడే మా జీవితాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి అలా కాంగ్రెస్ లో కలిపేసిన తర్వాత ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు అంతు చూరాలి చంద్రబాబు నాయుడు లెక్కలు తేల్చాలి సిత్తుగా ఓడించాలని 16లో 17లో 18లో గొంతు చించుకొని కూడా అడిచారు ఆయన అడిచి ఆయన ఎన్నికల తర్వాత అలా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కి ఎక్కడ చిత్తశుద్ధి ఉంది చెప్పండి కాబట్టి తిట్టినోరే జై కొట్టినటువంటి అలవాటు పవన్ కళ్యాణ్కి ఉంది అది పక్కన పెట్టేద్దాం ఇక ఈ విషయాలకు వస్తే సార్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ నాన్ ఫారెస్టరీ పర్పజెస్ ఆలక్కల్లోను తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తాలూకా రూల్స్ ప్రకారం ఇవన్నీ ఆలోచించుకుంటా పోతే ఒక ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతం కూడా 8 సీ పోర్టులు కడుతున్నాం ఇప్పుడు స్వాతంత్ర చరిత్రలో 8 సీ పోర్టులు చేయడం వల్ల దువ్వార శ్రీనివాస్ గారు మనకి అభివృద్ధి సమ్మిళిత అభివృద్ధి కూడా అవసరమే కాదనట్లేదు కానీ మనం యాక్ట్స్ నే మనం పట్టించుకోము యాక్ట్స్ నే పట్టించుకుంటే మరి ఏమి చేయలేమంటే మనం యాక్ట్స్ చేసుకోవడం ఎందుకు పార్లమెంట్ లో ఈ యాక్ట్స్ ఎందుకు సుప్రీంకోర్టులు ఎందుకు ఈ తీర్పులు ఎందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు అందుకే సార్ నా ఫారెస్ట్ ల్యాండ్స్ ఫర్ నాన్ ఫారెస్ట్ పర్పజెస్ అనేసి ప్రకారం ల్యాండ్స్ తయారు మనం దానికి రెడీ చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు అలా అయితే పోర్టులు కట్టలేము ఇండస్ట్రీ కట్టలేము కోస్టల్ కారిడార్ కూడా రాదు ఈ రాష్ట్రానికి రైట్ రైట్ థ్యాంక్ యూ దువ్వాడ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ బొల్సెట్ సత్యనారాయణ గారు